హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో అంటే కలికాలం వచ్చింది అంటాం కదా అలా ఉంది సిచ్యువేషన్ ఎందుకంటే అసలు ఎక్కడ ఏం జరుగుతోంది ఎవరు ఎవరికి సంబంధంగా ఉంటున్నారు ఎవరి దగ్గర తప్పు జరుగుతోంది ఎవరు దొంగతనాలు ఇలా చేస్తున్నారు ఏమీ అర్థం కాకుండా పోయింది ప్రపంచానికి ఎవడి జీవితంలో వాడు బిజీగా ఉన్నాడు ఎవడి బాధలు వాడు పడుతున్నాడు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి కాబట్టి అవన్నీ మనకు తెలుస్తున్నాయి గమ్మత్తైన అద్భుతమైన దారుణమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం సీసీ కెమెరాల్లో అయితే ఇక్కడ కొన్ని ఫుటేజెస్ మనం చూద్దాం మీకు అర్థమవుతుంది ఎవరెంత దుర్మార్గులో ఇక్కడ ఒక ఆడ మగ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు రైల్వే స్టేషన్లో చూస్తే పాపం పేదవాళ్ళు ప్రయాణికులు అర్ధరాత్రి పూట ప్రయాణం చేయాల్సిన గత్యంతరం ఏమిటో వీళ్లకు జీవితంలో ఎంత కష్టం వచ్చిందో అని మనం అనుకుంటాం వాళ్ళని నడక చూస్తే అలాగే ఉంది కానీ చూడండి అలా వచ్చింది ఆ మహిళ చూడండి ఆ బాబుని ఎలా ఎత్తుకెళ్తుందో చూడండి ఎత్తుకెళ్ళింది వెళ్ళింది అలసిపోకుండా మెట్లెక్కిపోయి బయటికి వెళ్ళిపోయిందండి అక్కడ పడుకున్న వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరిగిందనేది ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నారు వీళ్ళు మాత్రం ఆ బాబుని ఎత్తుకొని వెళ్ళిపోయారు ఎంత దారుణం చూడండి ఇప్పుడు ఆ బాబు తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతారంటే ఇక అది ఎవరికీ అర్థం కాని పరిస్థితి అండ్ ఇక్కడ చూడండి ఇద్దరు మహిళలు పడుకొనున్నారు వాళ్ళ మధ్యలో ఈ వ్యక్తి వచ్చి పడుకున్నాడు వాడెవ్వడో కూడా వాళ్ళకు తెలియదు కానీ పడుకుంటున్నాడు వాళ్ళ మధ్యలో మెల్లిగా పడుకొని అదిగో ఆ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ని తీసుకొని తక్కున లేచి వెళ్ళిపోయాడు వాడి కాలు తగిలిందో ఏమో కానీ ఆ మహిళ లేచింది కానీ గుర్తుపట్టలేని పరిస్థితి మొత్తానికి వాడైతే అక్కడి నుంచి చక్కగా జంప్ చేశాడు ఎంత దారుణం చూడండి దొంగతనం ఎంత ఈజీగా చేశాడు అండ్ ఇక్కడ చూడండి అన్ఎంప్లాయ్మెంట్ ఎంత దరిద్రానికి దారితీసిందంటే చాలా పాష్గా కనపడుతున్న ఈ అమ్మాయి అలా వచ్చేసి ఆ షాప్లో ఉన్న బెదిరిస్తోందండి చూడండి ఎలా బెదిరిస్తోందో మొత్తానికి ఇవిడ ఏం చేసింది అంటే ఆ షాప్లో ఏదో వస్తువు తీసుకుంది తీసుకొని ఇదెంత అంది అంటే వంద రూపాయలు అన్నాడు సరే ఓకే ఆ వంద తీసుకొని మిగతా నాలుగు వందలు ఇచ్చేసేయండి అదేంటి ఐదు వందలు ఇవ్వు నువ్వు ఫస్ట్ అంటే ఐదు వందలు నేను ఇవ్వడం ఏంటి ఐదు వందలు ఆల్రెడీ ఇచ్చా కదా ఐదు వందల్లో వంద తీసుకో దీనికి వంద తీసుకొని మిగతా నాలుగు వందలు ఇచ్చేయంటుంది దెబ్బకి షాక్ ఆ పిల్లాడు అదేంటి మేడం నాకు ఐదు వందలు ఇవ్వలేదు అంటే నేను ఇచ్చాను కదా ఎందుకు నాటకాలు ఆడుతున్నావు అంటూ వాడి మీదకి దౌర్జన్యం చేసింది చూడండి ఈలోపు ఇక్కడ లక్కీగా ఒక వ్యక్తి సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు ఇదంతా ఆవిడ చూస్తే అదేందో అంతా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ పాష్ అమ్మాయిలాగా అనిపిస్తుంది కానీ దాని వేషాలు మాత్రం మామూలుగా లేవు మొత్తానికి వాడిని బెదిరించి బెదిరించి పోలీసులకు అని అదని ఇదని ఏదేదో మాట్లాడేసి లాస్ట్కు చివరికి సెల్ ఫోన్ షాప్ అతను భయపడుతూ ఉంటే ఆ పిల్లాడు భయపడుతూ ఉంటే వీడియో తీసే అతను బెదిరించాడు చలో పోలీసులను వెళుద్దాం అప్పుడు తెలుస్తుంది అంటే అప్పుడు భయపడి వెళ్ళిపోయింది ఆ మహిళ అక్కడి నుంచి అంటే చూడండి ఎంత పాష్గా ఎంత స్మూత్గా మోసం చేస్తుందో మనుషుల్ని ఇది విషయం సో జాగ్రత్త సుమి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి